అంటే మీది పల్లెటూరు అని చెప్పారు కదా, సో అక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి పట్టింపులు కానీ, లేకపోతే మూర్ఖంగా ఆలోచించడం, పరువు అనడం, ఇవి ఎక్కువ ఉంటాయి చాలా వరకు. సో ఇలాగా ఇలాంటి ఒక ట్రాన్స్ ఉమెన్ ని ఎలా యాక్సెప్ట్ చేశారు వాళ్ళు? అంటే యూట్యూబ్ లో ఫేమస్ అయ్యాక యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారా? లేదులేండి, అంతకు ముందే కొంచెం పర్లేదు, మరీ అంత పట్టింపుగా లేదు, కానీ చెప్పుకున్నారు, కొన్ని రోజులు చెప్పుకున్నారు. బట్ నేను వాటిని పట్టించుకోలేదు, అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము లైఫ్ లో. ఇలా అంటే నా బిహేవియర్ ని బట్టి, నా పద్ధతిని బట్టి వాళ్ళు ఒక నన్ను ట్రెడిషనల్ గానే గుర్తించారు, మంచిగా గుర్తించారు. ఈ యూట్యూబ్ లో ఇలా అయ్యాక ఇప్పుడు ఇంకా బాగా, ఏదైనా అకేషన్ జరిగినా ఏది జరిగినా రచన గారు మీరు రావాలి తప్పకుండా, ఫంక్షన్స్ వాటికి కూడా పిలుస్తారనమాట. రచన మేడం అనే వాళ్ళు కూడా ఉన్నారు, నాకు అది అసలు ఇష్టం ఉండదు మేడం అని పిలిపించుకోవడం కూడా. రచన మేడం అని పిలిచే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఇప్పుడు ఇన్కమ్ బాగానే వస్తుంది, మరి ఇంకా ఎందుకు అదే ఇంట్లో ఉన్నారు? ఇష్టమా? ఇన్కమ్ బాగా వస్తుందంటే ఇప్పటి వరకు వచ్చిన ఇన్కమ్ లో 50% కొంచెం నా అప్పులు కట్టడం జరిగిందండి. నేను ఇలా అమ్మాయిగా మారే ప్రాసెస్ లో కొంచెం అప్పులు పడ, ఒక్కసారిగా అమ్మాయిగా మారలేదండి, నేను కొంచెం కొంచెం ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ అయితే ఒక సర్జరీ అయింది, నెక్స్ట్ అప్పర్ సర్జరీ, నేను అది క్లియర్ చెప్పను. అప్పర్ సర్జరీ, రెండు సర్జరీస్, ఆ రెండు సర్జరీస్ కోసం ఫస్ట్ అయితే ఏదో అయిపోయింది అది కట్ అక్కడ వరకు, అది కూడా కొంచెం అప్పు చేశాను, అది కొంచెం టైం పట్టింది తీరడానికి. నెక్స్ట్ అప్పర్ సర్జరీకి మళ్ళీ అప్పు చేయవలసి వచ్చింది, ఎందుకంటే నేను చేసేది కూలి పని, చాలా కష్టపడి ఎన్ని రోజులు కష్టపడితే లక్షలు సంపాదించాను, అమ్మాయిగా మారాలంటే లక్షలే కావాలండి, అందుకు కొంచెం అప్పులు తీసుకున్నాను. ఇలా తీసుకున్నాను, అలా తీసుకున్నాను. ఏమని తీసుకున్నారు అప్పు అంటే? దేని గాని మిమ్మల్ని నమ్మి ఎవరు ఇచ్చారు? అంటే బ్యాంక్ వాళ్ళు వస్తుంటారండి, ఇది వారాలు బ్యాంకు అని ఉంటది, వారాల అబ్బాయి అని వస్తుంటారు పల్లెటూరులో, వాళ్ళు ఇస్తారండి, వడ్డీకి ఇస్తారనమాట, వాళ్ళ దగ్గర తీసుకోవడం కూడా జరిగింది. అయితే అన్ని క్లియర్ చేయడం జరిగిందండి, మొత్తం అన్ని యూట్యూబ్ లో సక్సెస్ అయింది. రెండు సర్జరీస్ కి మనీ ఎంత అప్పు తీసుకున్నారో అంత క్లియర్ చేసి, అంత క్లియర్ చేయడం జరిగింది. ఎంత ఉంటదండి సర్జరీకి మామూలుగా? కొన్ని లాక్స్ అవుతాయండి. చెప్పకూడదా? చెప్పండి పాపం, ఎవరైనా చేయించుకోవాలనుకున్న వాళ్ళు, వాళ్ళు కొంచెం ప్రజెంట్ ఉన్న జనరేషన్ అయితే ఇప్పుడున్న నాదంటే 7 ఇయర్స్, 7 ఇయర్స్ బ్యాక్ ఎంత అయినా అప్పుడు, అప్పుడంటే అన్నిటి కలిపి టోటల్ రెండు సర్జరీస్ కలిపి ఒక 3-4 అనుకోండి, 3-4 lakhs, 3-4, అప్పట్లో 3-4 లక్షలు పైగా ఆ ఆర్థిక పరిస్థితుల్లో ఉండడంప్పుడు 3 లక్షలు అంటే చాలా పెద్ద విషయం. 3-4 అనుకోండి, ఇప్పుడైతే 5 అబౌ అవుతాయండి. 5 అబౌ కంపల్సరీ అంటే ఫస్ట్ సర్జరీ మీరు అన్నట్టు అదైతే చేయించేసుకోవాలి. అప్పర్ సర్జరీ కూడా అవసరమా జనరల్? చేయించుకోవాలా కంపల్సరీ? అప్పర్ అంటే ఇంకా బ్రెస్ట్ అండి. చేయించుకోవాలి అని అనిపిస్తుందా లేకపోతే చేసుకోవాలా? అది వాళ్ళ ఇష్టం అండి. నేనైతే ఫస్ట్ నన్ను నేనుగా అమ్మాయిగా చూసుకోవాలి, డెఫినెట్లీ చూసుకోవాలి, పరిపూర్ణంగా సంపూర్ణంగా అమ్మాయిగా చూసుకోవాలి. ఆ డ్రీమ్ తోనే కష్టమైన నష్టమైన నాకు అదొక కళ, అంతే కొన్ని సంవత్సరాల కళ నన్ను నేను అమ్మాయిగా చూసుకోవాలండి. సో ఎంత కష్టమైనా సరే చాలా కష్టపడి అమ్మాయిగా మారాను. నిజంగానే. సో మరి చీరలకి అమ్మాయికి బోల్డ్ అంత ఖర్చు ఉంటది, ఎలా అంటే మీకు వచ్చే దాంట్లో ఎంత పర్సెంటేజ్ మీరు దానికి ఖర్చు పెడతారు? చాలా మంది అనుకుంటారు నేను చాలా కాస్ట్లీ చీరలు కట్టుకుంటున్నాను అనుకుంటారు, నేను చాలా సింపుల్ చీరలు కట్టుకుంటానండి. అది చీర 100 రూపాయలు అవని బాగా కనిపిస్తే తీసుకుంటాను, మంచిగా అనిపిస్తే తీసుకుంటాను. మాక్సిమం నేను కట్టుకునే చీరలు బిలో 500 ఉంటాయండి. చక్కగా ప్లెయిన్ సారీ విత్ డిఫరెంట్ బ్లౌజ్, ఇలా అంటే స్టైలింగ్ ఇదంతా యూట్యూబ్ లో ఎలా ఉంటది? మీరేనా మొత్తం సెలెక్షన్? సెలెక్షన్ మొత్తం నాదేనండి, మెయిన్ గా నా సబ్స్క్రైబర్స్ లంగావోణి మీద ఇష్టపడతారు చాలా బాగా. లంగావోణి చీర కూడా అవే ఉన్నాయి, అంటే లంగావోణికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే ఇప్పటి జనరేషన్ లో లంగావోణి వేసుకోవడం చాలా తక్కువ కదండి, అంటే లంగావోణిని లంగావోణి లాగే వేసుకోవట్లేదు నన్ను అడిగితే. కరెక్ట్, పైగా మీరు వేసుకున్న లంగావోణి ఏవైతే వీడియోస్ లో ఉన్నాయి అప్పట్లో, అంటే లంగావోణి పుట్టినప్పుడు ఎలా ఉంటాయి ఇట్లా ప్లెయిన్ అవి బ్లౌజ్ ప్లెయిన్ అలాంటివి వేసుకుంటున్నారు మీరు, జనాలు బాగా కనెక్ట్ అయిపోయింది, ఇష్టపడ్డారు. నాకు కూడా ఇష్టం
ఒక పల్లెటూరు అమ్మాయిగా ఉండాలి లంగావోణి మీద అంటే నాకు కూడా ఇష్టం అండి. సో అప్పులన్నీ తీరిపోయాయి. తీరిపోయాయండి. సో నెక్స్ట్ ఏంటి? నాకు ఇప్పుడే స్టార్ట్ అయినట్టు ఉందండి, ఎందుకంటే అప్పులు తీర్చడం కొంచెం జరిగింది కదా, ఇప్పుడిప్పుడే లైఫ్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఓకే, అదే చూస్తాను. నాకంటూ చిన్న డ్రీమ్ ఉందండి, చిన్న సొంత ప్లేస్ ఉంది, అందులో పెద్ద మేడ కాకపోయినా డాబా కాకపోయినా ఒక తాటాకి ఇల్లు అన్న కట్టి ఉండాలని నాకు నాకు చాలా ఇష్టం. అదే ఊరండి, పుట్టిన ఊరిలోని ఒక చిన్న తాటాకిల్లు నాకు చాలా ఇష్టం. తాటాకిల్లు అవి. సో ఎప్పుడు అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, రీల్స్ చేస్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు, కెమెరా ముందు కనిపిస్తున్నారు. సో ఎక్కడో పురుగు తిరుగుతుంది మనకు, సినిమాల్లో కనిపించాలి, సీరియల్లో కనిపించాలి, లేకపోతే ఇంకేదైనా చేయాలి, హైదరాబాద్ వెళ్ళిపోవాలి, ఏదో సాధించేయాలి అని అనుకుంటారు. అవునవును. ఇప్పుడున్న మీకున్న ఈ స్టేటస్ ఏదైతే ఉందో యూట్యూబర్ గా, అలా అనిపించాలి చిన్న మెలకువ. నాకు యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అండి, యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అట్లాంటి వాళ్ళు పల్లెటూరులో ఉండకుండా పెట్టబడి సర్దుకొని ఎంత కష్టమైనా హైదరాబాద్ లో ఉండాలి, నా వల్ల కాదని ఏదో ఒకటి సాధించాలి అనుకుంటారు కదా. అనుకుంటాం. ఒకప్పుడు వచ్చాను, కొంత చూసాను, బట్ నాకు సెట్ కాదేమో. ఏం అంటే ఎప్పుడు వచ్చారు, ఏ టైం లో వచ్చారు మీరు మామూలుగా? ఆఫ్టర్ సర్జరీ తర్వాత వచ్చాను, ఇలా అమ్మాయికి మారిన తర్వాత వచ్చాను. బట్ నాకు సెట్ కాదేమో అనిపించిన సందర్భాలు కొన్ని చూసాను. మళ్ళీ ఆ కమ్యూనిటీ అది ఇది గొడవలు అంతేనా? కమ్యూనిటీ కాదు, అది ఇండస్ట్రీకి, ఇండస్ట్రీ చూద్దాము అని. కమ్యూనిటీకి కాదు, లేదు లేదు, నేను అసలు ఏ ఆడిషన్స్ కూడా వెళ్ళలేదు ఇప్పటి వరకు. కాకపోతే కొన్ని నాకు తెలిసిన వాళ్ళ ద్వారా కొన్ని సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి, ఇలా ఉంటది ఇండస్ట్రీ అనేసరికి కొంచెం భయం వేసింది అనమాట. భయం వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆర్టిస్ట్ ని యాక్టర్ ని ఎలాగో కాలేకపోయాను. ఇలాగైనా జనాలు నన్ను చూస్తున్నారు, చాలా హ్యాపీ అనుకున్నాను. అందుకనే ఆలోచన అక్కడితో ఆపేసి మళ్ళీ యూట్యూబర్ అయిపోయాను. యా, యూట్యూబర్ అయిపోయాను. ఆ కోరికని ఇలా తీర్చుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే సినిమాల్లో అట్లా ఏం ఇంట్రెస్ట్ లేదు? లేదు. నాకు నాకు సీరియల్స్ లో చేయాలంటే చాలా ఇష్టం అండి. అది ఇంకా ఈజీ, ఎందుకంటే మీ పల్లెటూరులోనే ఉండొచ్చు. అడిగిన మంత్ లో ఒక 10 డేస్ వెళ్ళిపోయి అక్కడ షూట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు మళ్ళీ సంజయపురం. అనంతరా అంతే. అయ్యో, అది ఒకప్పుడు సీరియల్స్ చూసేదాన్ని, ఇప్పుడైతే కొంచెం తగ్గించాను. యూట్యూబ్ కొంచెం బిజీ, వీటి వల్ల తగ్గించాను. కాకపోతే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ మాత్రం ఎప్పటికీ పోదు, ఉంటది. డెఫినెట్లీ ఉంటది. దాని వల్లనే కదా ఇంత ఇలా వచ్చింది. దాని మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇది చేస్తుండే దాన్ని కాదేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది అనమాట. మళ్ళీ రచనా గారు, మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నారు కదా, సో ఏదైనా ఎక్స్ప్రెషన్స్ రీల్స్ చేస్తుంటారు, టిక్ టాక్లు చేస్తుంటారు. సో నేను ఎక్స్ప్రెషన్స్ చెప్తూ ఉంటాను, వాటికి తగ్గట్టు చేస్తారా లేకపోతే ఏదైనా డైలాగ్? మీరు సడన్ గా ఇలా అడిగితే నాకు భయం వేస్తుందండి. ఏదైనా రీల్ ఏదైనా డైలాగ్ చెప్తారా? హీరోయిన్ డైలాగ్, హీరోయిన్ డైలాగ్ విత్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, నేను టిక్ టాక్ లో చెప్పిన డైలాగ్, రీల్స్ లో చెప్పిన డైలాగ్ ఒకటి ఉంది. ఇలా ఒకటికి ప్రతిసార్లు వెంటపడి తిరిగితే జాలిపడి ప్రేమిస్తాను అనుకుంటున్నారేమో. మీరెన్నేళ్ళు నా వెనక పాదయాత్ర చేసినా మీ చెప్పులు అరగడం కానీ నా మనసు కరగదు. వైఎస్ షర్మిల గారి డైలాగ్ ఏమో అనుకున్నా, పాదయాత్ర వచ్చింది. ఓకే, సూపర్. పాట పాడొచ్చు కదా. ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావో అనుకుంటుంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె నాడు చీచారిపోయింది నీ వైపు చూస్తూనే. నిజంగా మీరు గొంతు మార్చుకోవక్కర్లేదు, ఆ సర్జరీకి ఏం తగలెట్టకండి డబ్బులు. నిజంగా అంటే చాలా మంది ఇట్లా మాట్లాడడానికి ట్రై చేస్తారు కదా, అవ్వట్లేదా? ట్రై చేస్తారు, బట్ నేను కామన్ పీపుల్స్ లో ఉండడం వల్ల నార్మల్ గా మాట్లాడేస్తాను. కమ్యూనిటీలో ఉంటే తప్పకుండా
ట్రై చేయొచ్చు అంటే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడే విధంగా సో కొంత అలవాటు అయిపోతుంది అయిపోద్ది అనమాట. స్టిల్ చాలా బాగా పాడారు, సూపర్. అవునా? సో మీరు ఇందాక అన్నారు పరిపూర్ణ మహిళగా నన్ను నేను చూసుకోవాలి అని. సో ఆ కోరిక తీరిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే పెళ్ళి, పెళ్ళి ఆడపిల్ల కళ. పెళ్ళి ఆడపిల్ల కళ, ట్రాన్స్జెండర్స్ కూడా ఉంటది పెళ్లి ఆడపిల్లలే మీరు ఇంకా అదే అంతే కదా, అందుకనే అడుగుతున్నా కళ ఆడపిల్ల కళ. అది ఎలాగా కాకపోతే పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టారు. ఓకే, అయితే నాకు ఉంది లైఫ్లో ఒక తోడు కావాలి, ఒక మంచి పర్సన్ కావాలి అని ఉంది. బట్ మమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి దొరకలేదు కదండి. ఎందుకు ఈ మధ్య చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా యూట్యూబర్స్ యూట్యూబర్స్ అవుతున్నారు అని అంటారు. బట్ నేనైతే గబుక్కున ఏ నిర్ణయం తీసుకోలేనండి, తీసుకోలేను. ఎందుకంటే చాలా జరుగుతున్నాయి, సూసైడ్ చేసుకోవడం, పెళ్ళిళ్ళు స్వభావం కదా మీరు. సాఫ్ట్ కైండ్ ఆఫ్ సెన్సిటివ్ పర్సన్, చాలా సెన్సిటివ్. ఏదన్నా అనుకోవడానికి జరిగితే నేను అసలు అది తట్టుకోలేనండి. తర్వాత ఏమన్నా ఇలా నిర్ణయాలు తీసుకుని కొంతమంది వదిలేస్తారు. ఫస్ట్ లో పోటుగాళ్ళ లాగా చాలా మందిని కూడా చూసాము, పెళ్లి చేసుకుంటాం మేము పర్లేదు అనుకుని అక్కడ దాకా తీసుకొచ్చి సూసైడ్ చేసుకోవడాలు చాలా జరుగుతున్నాయి. లేట్ అయినా పర్లేదండి, నన్ను నన్నుగా ఇష్టపడి నా ఫీలింగ్స్ అన్ని అర్థం చేసుకుని నా దగ్గర రూపాయి ఉన్నా లేకపోయినా నా పక్కన నిలబడే వ్యక్తి, నా దగ్గర ఏదో ఉందని వచ్చి మళ్ళీ ఏదో లేదని వెళ్ళిపోయే అలాంటి పర్సన్స్ అయితే వద్దు. నన్ను నన్నుగా అర్థం చేసుకునే వ్యక్తి ఎప్పుడు వస్తే చూస్తాను అంతే. ఎందుకంటే ఒంటరిగా ఉంటున్నారు, ఒక ఒంటరిగా ఇంట్లో ఉంటున్నారు. సో అనిపిస్తుంది కదా మనకు ఒక తోడు ఉంటే, మనతో మాట్లాడే పర్సన్, మనల్ని షేర్ చేసుకునే పర్సన్, మనతో అన్ని కష్ట సుఖాల్లో తోడు ఉండాలని ప్రతి ఆడపిల్లగా అనిపిస్తుంది కంపల్సరీ అది. ఎందుకంటే ఆడ జన్మనే తోడు దొరుకునే జన్మ అని నాకు అర్థమవుతుంది. సో ఎలా మరి అంటే ఇప్పుడు ఎలాంటి పర్సన్ కావాలి రచన గారికి? ఎలాంటి పర్సన్ అంటే మంచి పర్సన్, నన్ను నన్నుగా ఇష్టపడాలి, మంచి లక్షణాలు ఉండాలి, నా ఫ్యామిలీని కూడా ఇష్టపడాలి. సూపర్. చూడ్డానికి ఎలా ఉండాలి? కొన్ని ఉంటాయి కదా అమ్మాయిలకి అడుగులు ఉంటాడు అనుకుంటా. చూడ్డానికి ఎలా ఉన్నా పర్లేదు, మంచి మనసు ఉండాలి అంతే. అంతేనా? అంతే. సూపర్. అది ఎప్పుడు జరగాలి ఏంటి అనేది దేవుడికి వదిలేశారు. అవును, కాలానికే వదిలేస్తాను అది. ఇప్పుడైతే ఆలోచన లేదు, ముందు నా లైఫ్ నేను చూసుకోవాలి. ఇంకా ఇప్పుడు నేను నిలబడ్డాను నా కాలం మీదని అయితే నేను అనుకోవట్లేదు. ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. అదే తప్పటడుగులు అంటే నడుస్తున్నాను, బుడిబుడి అడుగులు వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడు. ఓకే, సో ఎక్కడ దాకా రావాలి అంటే లైఫ్ లో ఒక గోల్ ఉంటది కదా, ఇది సాధించాలి అని. సో రచన గారికి ఇప్పుడున్న మైండ్ స్టెబిలిటీకి ఎటువంటి గోల్ పెట్టుకున్నారు, ఏంటి ఇది సాధిస్తే ఓకే అమ్మాయి అని జీవితంలో నా ఆశయం నెరవేర్చు? ఒక సొంత ఇల్లు అంటూ, ఒక చిన్న చిన్నగా సొంత స్థలం అంటూ ఉండి అందులో ఒక చిన్న ఇల్లు, కొంత అమౌంట్ నేను బ్రతకడానికి, ఒక 5 lakhs అనుకోండి, 10 lakhs అనుకోండి, పెద్ద అమౌంట్ అనుకుంటా కళలు కళలు కంటున్నాను. 5 lakhs అంటే అసలు ఏం లేదు, 5 lakhs అంటే జుజుబి చెప్పాలంటే యాక్చువల్. బట్ నేను పల్లెటూరులో నేను బ్రతకగలను, ఓకే నేను బ్రతకగలను. ఇది ఇవి ఉంటే నేను బ్రతకగలను అని కాన్ఫిడెంట్, అది ఒక చిన్న కాన్ఫిడెంట్ గల. సో నెల సంపాదన ఎంత, యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది మీకు? చెప్పొద్దా చెప్పకూడదా? చెప్పాలి, తప్పది. అవునో, అది నా సస్పెన్స్, నా పర్సనల్ అండి. నేను బ్రతకగలిగినంత నా ఏమంటారు నా ప్రాబ్లమ్స్ కి, నేను ఫేస్ చేసే వాటికి, నా హెల్త్ పరంగా అన్నిటికీ చాలు అంతే. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా దాని తర్వాత, ఇన్ఫెక్షన్ తర్వాత? హెల్త్ ఇష్యూస్ అంటే కామన్ పీపుల్స్ కి ఎలా ఉంటాయో అంతే, అంతే నుంచి. ఈ సర్జరీ విషయంలో అయితే తర్వాత ఏ హెల్త్ ఇష్యూ లేదండి, అంత నార్మల్ గానే ఉంది. ఓకే, సో పక్కా అయితే ఒక మనిషి తోడు కావాలి అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఏం ఆశించకూడదు ఆ మనిషి.
ప్రేమ కూడా ఆశించారు. ప్రేమ ప్రేమ ఒక్కటే ఆశించారు. ప్రేమ డబ్బులు మాత్రం ఆశించద్దు అంతేనా? ప్రేమ తప్ప ఏమి ఆశించకూడదండి. ఓకే, నన్ను నమ్ముకున్న మనిషిని మాత్రం నేను బాగా చూసుకుంటాను, చూసుకోగలను. డెఫినెట్లీ, నిజంగానే ఈ సొసైటీలో మీలాంటి వాళ్ళని కించపరిచే వాళ్ళు, అవమానపరిచే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. లేదా వాళ్ళు అలా చేస్తారని చెప్పి భిక్షాటన చేస్తూ ఇంకా వేరే వేరే వృత్తులను ఎంచుకుంటూ ఉంటారు. అది కాకుండా ఒంటరిగా వచ్చి ఏ కమ్యూనిటీలో జాయిన్ అవ్వకుండా పల్లెటూరులోనే మీరు ఇంత ఫేమస్ అయ్యారంటే చిన్న విషయం కాదు, వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ. అందుకే ఇవాళ మీరు ఇక్కడ నిల్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రచన గారు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్ కూడా నా ధన్యవాదాలు. ఓకే.